పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎస్సీఎస్ సప్లాన్ యాక్ట్ మరియు బడ్జెట్ కమిటీ మెంబర్స్ వారికి అవగాహన సదస్సు ఎస్ జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్సీ ఎస్టీకి కేటాయించిన నిధులను ఏ విధంగా ఉపయోగించబడుతున్నాయి అనే ఈ అంశంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే ఎస్సీకి ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్టీకి ఎస్టీ కార్పొరేషన్ ఉంది. ఎస్టీకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేది 100,000 రూపాయల సబ్సిడీ, కాప్ కార్పొరేషన్ ఇచ్చేది 100,000 రూపాయల సబ్సిడీ, బీసీ కార్పొరేషన్ ఇచ్చేది 100,000 రూపాయల సబ్సిడీ. మరి ఎస్సీకి ప్రత్యేకంగా ఏ విధంగా ఇస్తుందనేది నేను ఆల్రెడీ గత ప్రభుత్వం అనేది దీన్ని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినా సరే ఇప్పుడు మనకు జీవో అమ్మగారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చాలా మంది నాయకులకు అవగాహన ఉంది. కానీ దీని మీద డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటా, ఇప్పుడు ఎస్ఎస్ జరిగే అన్యాయాల మీద ఏ డిపార్ట్మెంట్ చర్య తీసుకుంటా, చర్య తీసుకోకపోక ఒక నాయకుడే కానీ ఒక సంఘమే కానీ ఈ గవర్నమెంట్ జరిగే అన్యాయాలు ఎదురిస్తున్న దాని మీద వ్యతిరేకంగా మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ లేకపోతే రాజకీయ నాయకుల ద్వారా కానీ అంతా కేసులు పెట్టేయడం అనేక రకమైన ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ ప్రతి గ్రామంలోనే వెళ్ళాలని మనం ఆలోచిస్తున్నాం. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మనకు అసలు ఇన్ని అర్హతలు ఉన్నాయి, ఇన్ని అవకాశాలు ఉన్నాయి, మరి మనం ఎంతవరకు దీన్ని పొందగలుగుతాము అనే విషయం ఇంకా చాలా మందికి అయితే తెలియదు. ఇప్పుడు బడ్జెట్ తయారు చేసే పని ప్రారంభం, బడ్జెట్ని తయారు చేసే పని ప్రారంభం అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వీటి మా డిపార్ట్మెంట్ వాళ్ళ అవసరాలన్నీ ఎంత ఉందో మాకు అవసరమో వీటికి అన్నీ కూడా లెక్కలేసి వాళ్ళు ఆర్థిక